మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మహామృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న ఏపీ శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్. భూపాలపల్లిలో కొనసాగుతున్న జీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి. పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించిన గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు. పట్టాభి రామును రాజమండ్రి జైలుకు తరలింపు. అపోలో ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట పవన్ కుమార్ ను పరామర్శించిన వైఎస్ షర్మిల. హిజ్రాలకు బహిరంగ క్షమాపణ. ఇక డీటెయిల్స్ చూస్తే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ 25 పార్లమెంటు సీట్లకు బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. వైసీపీ టీడీపీలకు ధీటుగా తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ప్రధాన భూమిక పోషించనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా చంద్రశేఖర్ రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం గుంటూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, గుంటూరు జిల్లా ఉండవల్లిలో మహామృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత గత 5 ఏళ్లలో తెలంగాణకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఏపీకి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక మహాయాగం జరుగుతూ పోతుంది. దాని నిమిత్తం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. విజయవాడ వచ్చిన తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి గురించి స్మరించుకోకుండా మనం ఉండలేము. అందుకే మొట్టమొదటిగా విజయవాడలో అడుగుపెట్టగానే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వారి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు విజయవాడలో మేము ఇక్కడ మా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆయన ఎంత సేవ చేశారో మనందరికీ తెలుసు. అందుకే వారిని స్మరించుకోవటంలో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు దేశంలో అనేక క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ పరిష్కరించాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఏపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. రేగుండ మండలం కోటవటంచ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి చెల్లగరిగి జూకల్ల గ్రామాల్లో ప్రజలతో మాటా ముచ్చట్లో పాల్గొన్నారు. చిట్యాల నుంచి ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేట మీదుగా మొగుళ్లపల్లి వరకు 8 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యగారు
అదే మరి మీరు చెప్పిందే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ తో పాటు 10 మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించినటువంటి నమోదు చేసిన 3 కేసుల్లో 13 మందిని పోలీసులు నిందితులుగా చూపించారు. వారిలో పట్టాభితో పాటు 10 మందిని గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తోటవల్లూరు పోలీస్ స్టేషన్లోని 3 వ్యక్తులు ముసుగు వేసి తనను కొట్టారని పట్టాభి చెప్పడంతో న్యాయమూర్తి శిరీష వైద్య పరీక్షలు నిర్వహించారని ఆదేశించారు. మిగతా 10 మందిని గన్నవరం సబ్ జైలుకు రిమాండ్ విధించారు. పట్టాభిని పరీక్షించడానికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 వైద్యులతో ఒక టీంను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి 1 గంట వరకు పట్టాభికి ఆసుపత్రిలో పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనను పోలీసులు గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రంతా ఆయనను అక్కడే ఉంచారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు తిరిగి పట్టాభితో పాటు సబ్ జైలులో ఉన్న 10 మందిని న్యాయస్థానానికి తీసుకుని వెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చేసిన పరీక్షలకు సంబంధించిన నివేదికను న్యాయమూర్తికి అందజేశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట పవన్ కుమార్ ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల పరామర్శించారు. తర్వాత ఆమె మాట్లాడుతూ తెలంగాణ పోలీసుల తీరుపై ఘాటుగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ కాదు, బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రపతి పాలనపై గవర్నర్ను కలుస్తానన్నారు. నా మాటలపై హిజ్రాలు బాధపడితే ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ క్షమాపణ కోరుతుందని అన్నారు. అధికారంలోకి వైఎస్ఆర్ టీపీ వచ్చాక హిజ్రాలను ఆదుకునే బాధ్యత తనదని అన్నారు. అంత బాగుంది, బాగుంది అంత గావరావద్దు.
మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ మోడల్ స్కూల్కు సుమారు 5 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ మంజూరైనటువంటి సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాఠశాలను సందర్శించారు. IIIT బాసర పూర్వ విద్యార్థి శ్రీ రష్మి మయూర్ విరాళంగా ఇచ్చినటువంటి 65,000తో పాఠశాలలో ఏర్పాటు చేసిన అపేరియల్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేశారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అనంతరం పాఠశాల విద్యార్థులను అభినందించారు. మరిన్ని ఫలితాలు సాధించాలని, పాఠశాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన ఎన్ జాహ్నవిని శాలువతో అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, మందమరి మండల తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రణాళిక అధికారి శశికళ, మండల విద్యాధికారి పోచయ్య, పాఠశాల ప్రిన్సిపల్ జయకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సేమ్ ఉంటాయి, బట్ తేడా ఎక్కడ ఉంటుందంటే మనం పెట్టే శ్రద్ధ, మనకున్న డెడికేషన్, మనము ఎడ్యుకేషన్కి ఇచ్చే టైం అయింది. సో దీన్ని బట్టి మన రిజల్ట్ మారుతూ ఉంటుంది. సో ఒక్కొక్క స్టూడెంట్ 467, 464, 463 తెచ్చుకున్నారంటే మనం అందరం కూడా తెచ్చుకోగలుగుతాం. సో ఫస్ట్ మనకు దానికి కావాల్సింది ఏంటిది, మనం తెచ్చుకోవాలనే ఒక స్ట్రాంగ్ పట్టుదల, ఒక డెడికేషన్, ఒక కృషి అనేది ఉండాలి. అవి కనుక ఉంటే ఇక్కడ ఒక స్టూడెంట్ కాదు, మనకి 22 రేపు వచ్చే ఫలితాల్లో ఒకరు కాదు ఒక 4, 5, 10 మెంబర్స్ కూడా 467లో ఉండాలి. అండ్ దెన్ అందరూ కూడా 460 అబో, 450 అబో, 440 అబో అన్ని మార్క్స్ తెచ్చుకోవాలి. సో ప్రతి ఒక్కరూ ఆ కృషితో ఆమెను ఇన్స్పైర్ చేసుకొని ఆ విధంగా ముందుకు చదివి ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి. అండ్ 10th క్లాస్కి కూడా మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. 10th క్లాస్ స్టూడెంట్ కూడా మనము స్పెషల్ క్లాసెస్ పెడుతున్నాము, ఎగ్జామ్ పెడుతున్నాము, ప్రీ క్వార్టర్స్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాము. ఆ ఎగ్జామ్స్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ ఎగ్జామ్స్కి మనకి ఆ ఎగ్జామ్స్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ లాగా తీసుకొని జిల్లా మంగపేట మండలంలోని బోరు నర్సాపూర్ మరియు వాడగూడెం గ్రామాలలోని గిరిజన మత్స్యకారులకు చేపలు పట్టే విధానంపై ములుగు జిల్లా మత్స్యశాఖ అధికారిని పిల్లి శ్రీపతి ఆధ్వర్యంలో 3 రకాల వృత్తి నైపుణ్యత పరీక్షలు, 1 వలలు విసిరడం, 2 ఈత కొట్టడం, 3 వలలాగడం లాంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. గిరిజన మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఉచిత వలలు, 75% రాయితీతో సైకిళ్లు, మోటార్ వెహికల్ లాంటి యంత్రాలతో పాటు ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్యత శిక్షణతో పాటు సొసైటీలో సభ్యత్వం కొరకు నైపుణ్యత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాడగూడెం మాజీ సర్పంచ్ వాసం బుజ్జయ్య, ఉమ్మడి వరంగల్ సొసైటీ డైరెక్టర్ రవి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పిఓ ఆదేశానుసారం ఈరోజు ములుగు జిల్లాలో ఎన్నో మత్స్యశాఖ సొసైటీలు అనేటివి ఏర్పాటు చేయడానికి అధికారులు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా మన గిరిజన మత్స్యశాఖ ములుగు జిల్లా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ద్వారా మనకు ఈ గిరిజనులు ఎంతో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా, దోహదపడే విధంగా మనకు ఈ గిరిజన మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా ఈ గిరిజన మత్స్య పారిశ్రామిక సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని తెలియని వాళ్ళకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. రేపు
ఈ మన ప్రాంతం, ఎందుకంటే ఈ అటవీ ప్రాంతంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, ఈ గోదావరి లాంటి పరివాహక ప్రాంతాలలో మన మా ఆదివాసులకు ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా చేపలు పట్టుకునేటువంటి వృత్తి మనకున్నది కాబట్టి ఈ దీన్ని మనం ప్రధానంగా సొసైటీలో సభ్యత్వం తీసుకున్నట్టయితే ఈ మత్స్యశాఖలో వచ్చేటువంటి బెనిఫిట్స్, ఉచిత వలలు కానీ, ఉచిత చేప పిల్లలు కానీ, మిగతా ఈ ఇన్సూరెన్స్ లాంటి మన పథకాలు, అంటే 75% రాయితీతో మోటార్ వెహికల్స్ కానీ, ఆటోలు కానీ, ఇటువంటి శీతలీకరణ యంత్రాలు కూడా ఈ మత్స్యశాఖ సొసైటీ ఏర్పడినట్టయితే శాఖ నుండి మనకు ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మనం ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు సొసైటీ చేయడానికి, అంటే ఈ మంగపేట మండలంలోని ఈరోజు ప్రధానంగా మన బోర్ నర్సాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, అదేవిధంగా వాడగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరిని కూడా ఈరోజు దాదాపు ఒక 60 పైచీలకు ఉన్నటువంటి సభ్యులను మనం ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ గ్రామంలో, అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా వాళ్ళకు ఫిషరీస్ సొసైటీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయని తెలియజేసినట్లయితే జిల్లా మత్స్యశాఖ నుండి, ఐటీడీ నుంచి మీకు రావాల్సినటువంటి ఉచిత వలలు కానీ, మిగతా ఉచిత చేప పిల్లలు కానీ మీ అంతా కూడా కోఆర్డినేట్ చేస్తాం, మీ పక్క గ్రామాలకు కూడా తెలియజేయాలని, మీ అందరికి ఈరోజు సొసైటీ సభ్యత్వం తీసుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు గిరిజనుల పక్షాన తెలియజేస్తూ తెలియపరుస్తున్నాను. బుల్టన్లో బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్, ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాళ్ళలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మత్స్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో చిట్టపూర్ గ్రామం నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసి ఫ్యాక్టరీ ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని మూసివేస్తే దీనిపై ఆధారపడి చెరుకు పండిస్తున్న రైతులు, అందులో పనిచేస్తున్న వర్కర్లు రోడ్డున పడ్డారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 100 రోజులలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిపోయిందన్నారు. రైతులు ముందరికి వస్తే మహారాష్ట్ర తరహాలో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి నడిపిస్తామని కేసీఆర్ అంటున్నారని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 51% ఉన్న గోకరాజు గంగరాజు కాదని ఎలా నడిపిస్తారని అన్నారు. ఇరవై రెండు 2015లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూవ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నడిచే ఫ్యాక్టరీని దీన్ని మూవ్ చేయడం జరిగింది. ఇప్పటికీ 8 సంవత్సరాల 2 నెలలు జరిగింది. పోయినసారి ఎలక్షన్స్లో మేము గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు, ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన
పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు హామీ ఇవ్వడం జరిగింది. అంతకంటే ఒక అడుగు ముందుకేసి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఒకవేళ 100 రోజుల లోపల మేము ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపియకపోతే ఈ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నేను ఊరేసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇవ్వలటికి ఈ రోజుకి 8 ములుగు జిల్లాలో 3 మలేషియా సభ్యులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతంలో విసిగిపోయి జనజీవన స్రవంతిలో చేరేందుకు ముందుకు వచ్చారు. మద్వి ఆదమ కమలేష్, సుంకరి నారాయణ, సుంకరి సుధాకర్ పార్టీని విడిచిపెట్టి పోలీసుల ముందు లొంగిపోయారు. గ్రామాలలో అభివృద్ధి నీకు ఇంపార్టెంట్, ఇవన్నీ కాదు. జిల్లా జాయిన్ అయిన తర్వాత వర్క్ చేస్తారా? చేయాలి. ఏదైనా ఉంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మీ గ్రామాలలో అభివృద్ధి నీకు ఇంపార్టెంట్, ఇవన్నీ కాదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మఠంవాడకు చెందిన పానుకంటి శేఖర్ ప్రసాద్ సరితలపై అదే కాలనీకి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. శేఖర్ ప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు సరిత. మా ఆయన అప్పుడే స్నానం చేసిండు, ఇంట్లోకేంటూ నేను బోల్ దోముతున్నా. నేమూరి లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య, నేమూరి నడిపి నర్సయ్య, నేమూరి బాలకృష్ణ భార్య, ఆడలతో 20 మంది అచ్చిళ్ళు నా మోన్ మీద దాడి చేసిండ్లు. నా మోడి ఇప్పుడు సావు బతుకులున్నాడు. దీనికి పరిష్కారం ఏం చెప్తారో నాకు తెలియదు, చెప్పండి. ఎందుకు అచ్చిళ్ళో ఏమో తెలియదు సార్. ఏం లేవు గొడవలు. దీంట్లో బయట రాజకీయం నాయకులతో నడుస్తుందా, ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు, మేము పని చేసుకునే బతాం. ఆయన పని చేస్తున్నాం, మేము బతుకుతాం. మాకు మా ఆయనకు దాకినాయి ప్రసాద్, మా మరిదికి, నాకు. ఆడళ్ళని చూడకుండా కట్టెలు పట్టి కొట్టిళ్ళు. మళ్ళీ వాళ్ళే పోలీస్ స్టేషన్లోకి పోయి అంగీలు చింపుకొని మమ్మల్ని కొట్టిళ్ళని అంటుళ్ళు. మరి పోలీసులు ఏం న్యాయం చేస్తారో, గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తారో, రాజకీయం వాళ్ళు ఏం న్యాయం చేస్తారో మాకు వేయండి. వాళ్ళని చూడండి, మమ్మల్ని చూడండి, పోలీసులు కూడా. బయట ఏం గొడవలు లేవు, మేము బయట సార్ రిగ్గేపించుకున్నాం అంతే. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం మార్కండయ్య మందిరంలో మెట్పల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘం సమావేశం నిర్వహించారు. 2021 నుండి పద్మశాలి సంఘం అధ్యక్షులుగా దేవనపల్లి రాజారాం, భీమనాథి సత్యం, శంకు ఆనందల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నూతన అధ్యక్షుల ఎన్నికపై చర్చించారు. తన పదవీకాలంలో సహకరించిన ప్రతి వార్డు సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం యొక్క బాధ్యతలను ఎన్నికలు నిర్వహించే వరకు పద్మశాలి కమిటీకి అప్పగించారు. మాట్లాడిన తర్వాత చెప్పిన తర్వాత సడలో ఇచ్చుకుంటా చెడు. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నాయి కదా, అన్ని నేను సంతకాలు పెట్టించేస్తా కిందకి. గవర్నర్ ఏటీ
రెండు సంవత్సరాల పరిమితి ఉన్నదో ఎలక్షన్కు, ఇప్పుడు దాన్ని మేమందరం ఏకగ్రీవ తీర్మానంతో ఒక సంవత్సరం పెంపేసి 3 సంవత్సరాలకు చేయడం జరిగింది. ఒకటి ఇంకొకటి ఏంటంటే, ఒకటే ఒక అధ్యక్షునికే ఎన్నిక ఎన్నిక కాబట్టి అధ్యక్షుడు ఆయన కార్యవర్గం ఆయన ఎంపిక చేసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండే ఏది నామినేషన్ ఫీజు 15,000 ఉండే. అందరు కూడా కలిసి ఏంటంటే, సరే 15,000 అనేది పోయినసారి కూడా మీకు అప్పుడు పిన్నశెట్టి గంగాధరన్న గారు అయ్యో ఇది బాగా అవుతుంది మళ్ళీ ఎలక్షన్ కొంచెం ఆలోచించురని అప్పుడు వారు చెప్పడం జరిగిందట. వారు ఇక్కడ అందరి సమక్షంలో అందరి దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా 10,000 ఉండాలా, ఇంకా ఊరన్న పోటీ చేసే వాళ్ళకి కూడా అందరికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో అందరం కూడా ఏకగ్రీవ తీర్మానంతో 10,000 రూపాయలు రుసుము తీసుకోవాలని చెప్పని మేము తీర్మానం చేయడం అయినది. వివాదాలు లేకుండా ప్రతిసారి కూడా మీరు ఎలాంటి వివాదాలు లేకుండా చేసిండు, ఈసారి కూడా ఆ విధంగానే చేయాలని చెప్పానని మేము 24 సంఘాల అధ్యక్షులు ప్లస్ పట్టణ కార్యవర్గం అందరం కోరుకొని ఈ యొక్క బాధ్యతను మీకు అప్పగిస్తుంది. అక్కట్లో వేరే ఊరికి వెళ్ళొచ్చి రెంటుకున్న వాళ్ళు ఉంటే ఏదైనా సంఘాల అధ్యక్షులకు చెప్పి, ఎందుకంటే పద్మశాలే కాబట్టి ఆ సంఘంలో ఏ రకంగా వాళ్ళు తీసుకుంటారు అనేది చెప్పి. మంచిర్యాల జిల్లా మందమరి ప్రాణహిత కాలనీలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి విజయరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మనకు బతుకులు మారతాయని మనం అనుకున్నాం, కానీ సబ్బండ వర్గాలు ఒక్కటే సకల జనుల సమ్మెలో పాల్గొని కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి తెలంగాణలో ఉన్న సంపదను దోచుకుని దాచుకుంటున్నాడే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన వచ్చి 2-3 సార్లు చూసిండు, ఇదేందే రాజశేఖర రెడ్డి కాలువ దవిండు మట్టిలో పైసలు వస్తాయి, ఆయన దవ్విపోతే నాకేమొస్తాయి, నేను కొత్తగా తవ్వాలి. ఈ 6,000 కోట్ల రూపాయలతో తవ్విన కాలువ ఇప్పుడు నిరుపయోగంగా పక్కకు పెట్టింది. అది పక్కన పెట్టి ఇక్కడ మరి 3 జలాశయాలు, సుందిల్లా, అన్నారం, మేడిపల్లి, 3 ఇట్లా కడితే కొత్త కట్టుకుంటుండు కాబట్టి ఈ పాత వాళ్ళ వాళ్ళు చూపెట్టింది కడితే పేరు వాళ్ళకు వస్తుంది, మరి నా పేరు రావాలి, అందులో పైసలు కూడా రావాలి. 3 కట్టిండు, కడితే ఏమైనా మోటార్లు మునిపోయినాయి, కాళేశ్వరంలో మోటార్లు మునిపోయినాయి. ఒక అంశం ఏమంటే, మిత్రులైన పాత్రికేయ మిత్రులు ఉన్నారు, 120,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 38,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే 38,000 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పినాడు. ఆ ప్రాజెక్టు ముందు పొందుపరిచింది. ఇప్పుడు 8 ఎకరాలకు వస్తుందంటే 58,000 ఎకరాలే, 120,000 కోట్లు అయిపోయినాయి, ప్రాజెక్టు నిర్మాణం అయిపోయింది. 53,000 ఎకరాలకే నీళ్ళు ఇవ్వగలుగుతున్నాయి, అది కూడా ఎక్కడ పోయినాయంటే ఎర్రబెల్లి, గజ్వెల్లు, తన వ్యవసాయ క్షేత్రం 1,000 ఎకరాలే ఉంది, అవి అక్కడ దాకా నీళ్లు తీసుకుపోయాడు. ఏ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా ఉండవల్లిలో మహామృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న ఏపీ శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్. భూపాలపల్లిలో కొనసాగుతున్న జీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి. 14 రోజుల రిమాండ్ విధించిన గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు. పట్టాభి రామును రాజమండ్రి జైలుకు తరలింపు. అపోలో ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట పవన్ కుమార్ ను పరామర్శించిన వైఎస్ షర్మిల. హిజ్రాలకు బహిరంగ క్షమాపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.